నా వైఫ్ లక్ష్మీదేవి ఫ్రెండ్స్, మేము నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నము మార్కాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ర్యాపిడ్ టెస్ట్ చేయించుకున్నాం ఫ్రెండ్స్. మాకు పాజిటివ్ వచ్చింది నాకు మా వైఫ్కి. కానీ నిన్న సాయంత్రం నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు ఎటువంటి ట్రీట్మెంట్ కానీ ఏమి లేకుండా పందులు కదా దొడ్డు దున్నట్టు తోలి, ఒకసారి చూడండి ఫ్రెండ్స్, గేట్లకు తాళాలు వేశారు. చూడండి ఫ్రెండ్స్, గేట్లకు తాళాలు వేశారు. మొత్తం చూడండి ఫ్రెండ్స్, డోర్ అన్ని ఎంత దోమలు, అసలు నీట్నెస్ అనేది లేదు చూడండి. మాతో పాటు పాజిటివ్ రాని కేసులు కూడా మాతో పాటు ఉంచారు ముసలోళ్ళను. వాళ్ళకు కూడా ఎటువంటి ట్రీట్మెంట్ కానీ ఎటువంటి ఫెసిలిటీస్ కానీ ఏమీ అందించట్లేదు. మమ్మల్ని నిన్నటి నుంచి నన్ను నా భార్యను ఎంత నరకం చూపిస్తున్నారంటే, నా భార్య ఒక్కతే, ఇంతమంది మగోళ్ళలో కూడా ఇక్కడ కూడా ఎవరు లేరు, నా భార్య ఒక్కతే ఉంది. నా భార్యకు బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా ఎంత ఇబ్బంది ఉందంటే అంత ఇబ్బంది ఉంది. ఇక్కడ డాక్టర్లు కానీ నర్సులు కానీ స్టాఫ్ కానీ ఎవ్వరు కూడా మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. ఒక బెడ్లో బెడ్షీట్స్ లేవు, దోమలు పురుగులు చండాలమైన గబ్బు. మార్కాపుర డాక్టర్లు ఎట్టున్నారంటే స్టాఫ్ కానీ, వాళ్ళు వాళ్ళ స్వార్థం తప్ప ప్రజల ఆరోగ్యం పట్ల ఎటువంటి ఇది లేదు, జాగ్రత్త లేదు, నిబద్ధత లేదు, అసలు ఎటువంటిది లేదు. వాళ్ళు వాళ్ళ డబ్బు, వాళ్ళ జీతాలు, వాళ్ళ సుఖము వాళ్ళే చూసుకుంటున్నారు, కానీ ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల వాళ్ళకి ఎటువంటి కూడా ఇది లేదు. కనుక మీరందరూ దయ ఉంచి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసి, ఎవడైనా మార్కాపుర హాస్పిటల్ మాత్రం రావద్దు, మీ ప్రాణాలు కోల్పోతారు ఇక్కడికి వస్తే. కాబట్టి మీరు దయ ఉంచి యాత్ర మాత్రం రామాకండి, ఎక్కడైనా ఒంగోలు ఇంకో చోట పెట్టండి, ఇది అందరికీ షేర్ చేయండి. ఇంత దరిద్ర హాస్పిటల్ మంది ఉన్నాయో, ఇంకెన్ని ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. కాబట్టి నేను దయ ఉంచి చెప్తున్నా, దండం పెట్టి చెప్తున్నా, మార్కాపుర హాస్పిటల్కి మాత్రం రావద్దు. టెస్టులు మేము పోయిన నెల 21వ తారీఖు ఒకసారి ఇచ్చినాము, పోయిన నెల 7వ తారీఖు ఒకసారి ఇచ్చినాము. ఇక్కడ 27,000 టెస్టులు డాక్టర్లు వాళ్ళ యొక్క ఇదితో మొత్తం నాశనం చేసి, ఆ రిపోర్ట్స్ ఎవరికి రాకుండా ఎంతోమంది ప్రాణహాని జరిగింది. స్వయాన నా మేనల్లుడు, నా అక్క కొడుకు కూడా కరోనా వ్యాధితో చనిపోయింది ఇక్కడే. వాళ్ళు టెస్టులు చేస్తే రిపోర్ట్లు కూడా ఇవ్వలేదు. మేము మళ్ళీ అదే సిచ్యువేషన్లో ఉంటే మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేదు. ఇప్పటివరకు మమ్మల్ని ఒంగోలు కానీ ఎక్కడికి కానీ పంపించలేదు. కాబట్టి దయ ఉంచి ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దండం పెట్టి కోరుకునేది ఏంటంటే, మీరు దయ ఉంచి ఎవరు మార్కాపుర హాస్పిటల్కి రావద్దు. ఇక్కడ డాక్టర్లు అంతా ఇదిగాలు లేరు, ఇక్కడ స్టాఫ్ కూడా అంతే, ఎవరిని ప్రాబ్లమ్స్ ఉన్నా తీసుకుపోవట్లేదు. స్వయంగా పంపించడానికి కూడా మనం పోతామన్నా కూడా పోయకుండా ఈ విధంగా నరకం చూపిస్తున్నారు. ఒకసారి బాత్రూమ్ చూడండి ఫ్రెండ్స్, మీరే బాత్రూమ్ చూపిస్తే, ఈ బాత్రూంలో లేడీస్ ఎట్లా పోవాలో చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ బాత్రూమ్ చూడండి ఫ్రెండ్స్, ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్, ఈ బాత్రూంలోకి ఎట్ట వెళ్తాము మనం చూడండి. ఇది బాత్రూమ్, వాటర్ లేదు ఫ్రెండ్స్, ఇక్కడ బాత్రూంలో వాటర్ లేవు, రూమ్స్ లేవు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఎంత దరిద్రంగా ఉందో చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మమ్మల్ని నిన్నటి నుంచి మాకు ఎటువంటి ఇది లేకుండా మమ్మల్ని ఇక్కడ పడేసి, వాళ్ళ దారి వాళ్ళు పోయి వాళ్ళ పిల్లలతో ప్రశాంతంగా పండుకుంటే, మేము మా భార్య పిల్లలు మమ్మల్ని ఇంటికి పోనీయకుండా, ఎక్కడికి పోనీయకుండా, మేము కేర్ తీసుకుంటామన్నా మమ్మల్ని పోనీయకుండా మమ్మల్ని నరకం చూపిస్తున్నారు ఫ్రెండ్స్. కాబట్టి దయ ఉంచి మీకు దండం పెడుతున్నా, మీరు మాత్రం ఎట్టి పరిస్థితులు ఇటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి రామాకండి. గవర్నమెంట్ చెప్పండి, మా ప్రైవేట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ కల్పించండి, అక్కడికి వెళ్తాము, డబ్బులు పోయినా చేయించుకుంటే వాళ్ళంటే చేయించుకోండి, మీ ఆరోగ్యం బాగా చేసుకోండి. కానీ ఇటువంటి హాస్పిటల్లోకి వచ్చి మీ ప్రాణాలు మీద తెచ్చుకొని ట్రీట్మెంట్ లేక మీరు నరకం చూడొద్దు ఫ్రెండ్స్. దయ ఉంచి మీకు దండం పెడుతున్నా, ఏడ్చి చెప్తున్నా, నన్ను అర్థం చేసుకోండి, నా బాధ వినండి. తర్వాత మీ ఇష్టం, మీకు పిల్లలున్నా తల్లిదండ్రులు, నాకు ఇద్దరు చిన్నపిల్లలు, నా బాధ అర్థం చేసుకోండి. నన్ను ఎవరు కూడా అర్థం చేసుకోవట్లే, కానీ మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నా, అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.